77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కలువాయి మండలం దాచూరు గ్రామంలోని యువత ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ మోపూరు భాస్కర్ నాయుడు విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు యువత ఐఎన్ఏ సాల్వాతో సన్మానించారు. అనంతరం భాస్కర్ నాయుడు మాట్లాడారు. రక్తం కొరత లేని సమాజ నిర్మాణంలో గ్రామాలే పట్టుకోమలని, ప్రతి గ్రామ యువత రక్తదానం చేయాలని కోరారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని తెలియజేశారు. ఈ రక్తదాన శిబిరంలో 108 రక్తదానం చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజుల అనురాధ, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు మోపూరు భాస్కర్ నాయుడు. నేను బ్లడ్ డోనర్ మోటివేటర్ ని, అలాగే ఛత్రపతి శివాజీ యూత్ ఫౌండేషన్ కి చైర్మన్ ని. అలాగే ఈ రోజు స్వాతంత్ర దినోత్సవాన్ని, 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంతో దాచూరు గ్రామ యువత పెద్దల సహకారంతో మరియు వారి సర్పంచి రాజుల అనురాధ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు సహకారంతో ఈరోజు యువతంతా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి రక్తదానం చేస్తున్నారు. చాలా అభినందనీయం. ఇప్పటికే సుమారు 60 మందికి పైగా రక్తదానం చేయడం ఒక మారుమూల ప్రాంతంలో చిన్న విషయం కాదు. ఈరోజు గ్రామాలే పట్టుకొమ్మలు, దేశానికి అని చెప్తున్న ఈ తరుణంలో మన వనపర్తి వెంకటరమణయ్య గారు, హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ సభ్యులు మరియు రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి జీవితకాల సభ్యులైనటువంటి వెంకటరమణ గారి ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రజాస్థానాలు వేసుకుని యువత సహకారంతో ఈ రోజు ఒక అద్భుతమైన రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి తరుణంలో ఎండని సైతం, మండే ఎండని సైతం లెక్క చేయకుండా ఇక్కడికి విచ్చేసి రక్తదానం చేస్తున్న దాచూరు గ్రామ యువతకి, పరిసర ప్రాంత గ్రామ యువతకు కూడా ప్రత్యేకించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మన వనపర్తి వెంకటరమణ గారు గత 10 సంవత్సరాలుగా హెల్పింగ్ హ్యాండ్ సభ్యుడిగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు నెల్లూరులో ఆయన చేయూతను తెచ్చినారు. వారికి నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి స్వచ్ఛంద రక్తదాన శిబిరాలని గ్రామాల్లో చేయడం చాలా హర్షం తగ్గ విషయం. ఎందుకంటే ఈ రోజు ఎక్కువ మంది ప్రసవ వేదంతో కానీ, ఏదైనా ఆపరేషన్ వచ్చినప్పుడు కానీ, హాస్పిటల్లో హృదయ రోగులు కానీ ఎక్కువ మంది గ్రామాలకు వచ్చినప్పుడు రక్తం కొరత అందక మా గ్రామంలో బ్లడ్ ఇస్తే మేము ఆరోగ్యంగా ఏ పని చేసుకోవడం భయపడి చాలా మంది గ్రామాలకు వచ్చేవాళ్ళు రక్తం ఇవ్వకుండా చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో. ఇలాగే ఈ గ్రామాన్ని అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకుని రక్తదాన ఉద్యమం వైపు, రక్త కొరత లేని సమాజ నిర్మాణం వైపు ముందుకడుగులేని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తిరుపతి జిల్లా ఓజిని మండల ప్రజలకు, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు ఎంపీపీ గడ్డ మరునారెడ్డి, వైసీపీ నాయకులు వెంకటరెడ్డి. తిరుపతి జిల్లా సుమర్పేట నియోజకవర్గం ప్రజలకు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు నాయుడుపేట ఓజిని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు.